చాలా చాలా బాగుంది. మహేష్ బాబు అయితే అసలు ఇదిగా తీసాడు కదా పిక్స్. బ్లాక్ బాస్టర్ మహేష్ బాబు అంటేనే బ్లాక్ బాస్టర్. నన్ను అట్లా మళ్ళీ క్వశ్చన్ అడగద్దు. ఇంకా ఇంకేం నచ్చుతా అన్న హీరోయిన్ యాస్టేజ్ హీరోయిన్ మంచి ఉంది కాబట్టి ఆబ్వియస్గా నచ్చుతుంది. సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఆయన ఎంట్రీ దర్బార్లో ఉన్నట్టు ఎంట్రీ ఇచ్చేది ఉండే. అది ఫస్ట్ లాస్ట్ అవి చాలు. ఒకటి క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది ఆర్మీ గురించిది, ఏడిపోస్తుంది కదా ఆ సీన్ చూస్తే ఏడిపోస్తుంది ఎవరైనా. స్టోరీ రొటీన్ ఉందా? రొటీన్ లేదు. అంటే నీకు స్టోరీ నీకు స్టోరీ పరంగా వస్తే ఇంతవరకు మీరు ఇట్లా స్టోరీ చూపిస్తుంటారు అంటే చూసినట్టు ఉంటుంది కానీ మీరు చూసిండరు కొత్తగా కొత్తదనం ఉంటుంది. అది అంత కొంచెం యావరేజ్ అన్న. అంటే ఆల్రెడీ కామెడీ ఉంటుంది, ఆ కామెడీలో నేను కామెడీ వస్తుంది. నా సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఫైట్స్ బాగానే ఉన్నాయి. రామ్ లక్ష్మణ్స్ సూపర్. వాళ్ళు ఇంతవరకు మహేష్ బాబుతో అట్లాంటి తీయలేదు. శేఖర్ మాస్టర్ ఫస్ట్ టైం మహేష్ బాబుతో తీసిండు సూపర్ యాక్టింగ్ డ్యాన్స్. మహేష్ బాబు బాగా చెప్తున్నా కదా, శేఖర్ మాస్టర్ ఫస్ట్ టైం వేసిండు ఆయనతోని. కానీ శేఖర్ మాస్టర్ చించేసిండు ఆయన కూడా. శేఖర్ మాస్టర్ కూడా మధ్యలో వస్తాడు, స్టార్టింగ్లో వచ్చేసి చూపెడతాడు. పిచ్చ కిరాయికి అన్న సినిమా మాత్రం. సంక్రాంతి ఇది మొన్న దర్బార్, ఇది సెకండ్. సంక్రాంతికి అన్ని సినిమాలు విడుదల కావాలనుకుంటున్నాను. దేశాన్ని మనం అమ్మతో పోలుస్తాం కదా అనే డైలాగ్ హైలైట్ ఉండేది మూవీకి. బండ్ల గణేష్ కామెడీ వచ్చినంత 5 మినిట్స్ అయినా 10-15 మినిట్స్ అయినా కానీ తన బ్లేడ్ పబ్జీ అనే క్యారెక్టర్తో హైలైట్ చేసుకున్నాడు ఆ క్యారెక్టర్ని. దీంట్లో కూడా బ్లేడే అన్నా అన్నా మహేష్ బాబు డ్యాన్స్ మైండ్ బ్లాక్ పాట చూస్తే మహేష్ బాబు డ్యాన్స్ రాదన్న వాళ్ళందరూ నోరు మూసుకుంటారు ఆ పాటతో. ఈ మూవీలో ఏమన్నా నెగిటివ్స్ ఉన్నాయా? నెగిటివ్స్ ఏం లేవు అన్న. నెగిటివ్స్ ఏం లేవు. యాజ్ ఏ యాజ్ ఏ ఫ్యాన్ అని కాదు. ఓకే రేపు రిలీజ్ అయ్యే సినిమా కూడా నేను వచ్చి నేనే చెబుతా ఫ్యాన్ అని మహేష్ బాబు ఫ్యాన్. కానీ ప్రతి సినిమా ఫస్ట్ రోజు వస్తా. కానీ యాజ్ ఈ సినిమా వచ్చేసరికి నీకు నెగిటివ్ దొరకదు. ఫోటోగ్రఫీ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, సినిమా మొత్తం మహేష్ బాబు దూకుడేట్లో దానికి మించి సినిమా ఇది. ఆల్మోస్ట్ కామెడీ జోనర్లో ఒక బాధ్యత గల ఫిల్మ్ని ఎలా తీయాలో అలా తీశారనమాట. అసలు దూకుడు రికార్డ్స్ కొట్టుకుపోతాయి అన్న దీని ముందు. అట్లా ఉన్నాయి దీని రికార్డ్స్, అట్లా వస్తాయి. రైట్ బాబు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇమోషన్స్ కామెడీ బాగా వర్కౌట్. రాజేంద్ర ప్రసాద్ గారు యాజ్ యూజువల్ కామెడీ బాగా చేస్తారు, బాగా కనెక్ట్ అయింది, బాగా బాగా చేశారు, బాగా కనెక్ట్. ఇది స్టార్టింగే వస్తుంది అన్న తమన్నా ఇంట్రడక్షన్. అది మా బాగుంది అంటే ఫస్ట్ సాంగ్, అది చాలా బాగుంది, బాగా తీశారు. ఆర్మీ బ్యాక్డ్రాప్లో అది బాగా జరిగింది. మైండ్ బ్లాక్ క్రేజీ అన్నది. సుదర్శన్లో ఫస్ట్ డే ఇట్లాంటి సినిమా చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరి వెళ్ళిపోద్ది మాత్రం సూపర్ హిట్ అయ్యామని. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫ్యాన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నాను సినిమాని, చాలా బాగుంది. ఇది ఫస్ట్ హాఫ్ ఈ ట్రైన్ సీన్, ట్రైన్ సీన్ బాగా కామెడీ ఉంటుంది, ఇమోషన్స్ బాగా వర్కౌటైనా ఆ సినిమాలో. కామెడీ కానీ ఇమోషన్ కానీ చాలా బాగుంది. విజయశాంతి గారు మెయిన్ కమ్బ్యాక్ అన్న బిగ్గెస్ట్ సెట్ ఈ సినిమాకి. చాలా బాగా చేశారు, ఇమోషన్స్ బాగా కనెక్ట్ అయినాయి. ముఖ్యంగా ఈ ఇంటర్వెల్ సీన్, ఇంకా 4-5 సీన్లు ఉన్నాయి. నల్లమల ఫారెస్ట్ ఫైట్ సీన్, ఇంకా ప్రకాశ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చే ఆ సీన్ చాలా బాగున్నాయి. బండ్ల గణేష్ కామెడీ అది చిన్న క్యామియో టైప్ చేశాడు అన్న, చాలా బాగా చేశాడు. ఖచ్చితంగా అండి, చాలా మంచి బిగ్ సెట్ అన్న, ఇది బాగుంది. కృష్ణ గారు ఇది పోస్ట్ ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ వస్తారన్న. అది అల్లూరి సీతారామరాజు క్యామియో. అది చాలా గ్రేట్ ఇమోషన్. టీమ్ చెప్పినట్టే పోస్ట్ ఇంటర్వెల్లో ఒక స్పెషల్ సీన్ ఉంటారన్నారు. అది లిటరల్లీ చాలా గూస్ బంప్స్ వచ్చాయన్న, చాలా బాగుంది. మహేష్ బాబు భయపడేవాడే బేరానికి వస్తాడు, మన దగ్గర బేరాలు లేవమ్మా. విజయశాంతి క్యారెక్టర్ గురించి, తను ఒక ప్రొఫెసర్ క్యారెక్టర్ బాగా చేసింది. నాకు కర్తవ్యం మూవీలో కర్తవ్యం మూవీ ఏదో ఉంటుంది, తనది టీచర్గా ఉంటుంది, అదే క్యారెక్టర్ నాకు అట్లా కనిపించింది. బాగుంది బండ్ల గణేష్ ఒక 2-3 మినిట్స్ ఉంటాడు. బాగుంది మూవీ. ట్రైన్ సీన్ హైలైట్. ఒక 20 మినిట్స్ ట్రైన్ సీన్ ఉంటుంది, వెంకీలో ఎట్లా ఉంటుందో అదే సీన్ అనిపించింది. బాగుంది. ఐటమ్ సాంగ్ తమన్నది ఐటమ్ సాంగ్ కాదు, ఆర్మీలో సాంగ్. అది నార్మల్ బాగానే ఉంది మూవీ, బాగానే ఉంది సాంగ్.
మ్యూజిక్ సూపర్ హిట్ అయింది కాదు, నార్మల్గా ఉంది మ్యూజిక్ అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒకటే, సరిలేరు నీకు ఎవరు అని చెప్పేసి ఉంటుందా, అదే 10 సార్లు పెట్టిండు అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్. నార్మల్ పాటలు, కృష్ణ గారు ఎంట్రీ ఏముండదు, అల్లూరి సీతారామరాజు ఫోటో చూపిస్తారు మొబైల్లో అదే. అజయ్ యాక్టింగ్ బాగుంది, హైట్ అజయ్ ఉంటాడు కదా, అజయ్ యాక్టింగ్ బాగుంది అంతే. దాని తర్వాత ప్రకాష్ రాజు గారి క్యారెక్టరైజేషన్ మనకైతే ఒక్కడు దూకుడు డేస్ గుర్తొస్తాయి అనమాట. అంటే ప్రాపర్ కమర్షియల్ మూవీ పోయి అది, సీరియస్గా చెప్పాలంటే మనకు శ్రీమంతుడు, భరత్ అని నేను, మహర్షి ఇలాంటి మంచి మంచి హిట్స్ వచ్చినప్పటికీ అది మెసేజ్ ఓరియంటెడ్ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అనమాట. సో దీంట్లో ఏంద్ర అంటే ఇది ప్రాపర్ కమర్షియల్ మూవీ అనమాట, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. అనిల్ రావుపూడి గారు అయితే ఒక ఆడియన్స్ పల్స్ ఎట్లా పట్టుకోవాలి అట్లా పట్టుకున్నాడు అనమాట ప్రాపర్గా. చాలా బాగుంది మూవీ. మామూలుగా మహేష్ బాబు డైలాగ్ ఉంది కదా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు అని. నేనేమని చెప్తానంటే ఎవడు యాక్షన్ చేస్తే, ఎవడు డైలాగ్ చెప్తే ఆడియన్స్ నుంచి క్లాప్స్ విజిల్స్ వచ్చి ఆడియన్స్కు గూస్ బంప్స్ వచ్చి ఎక్సైట్ అవుతారు ఆయనే మహేష్ బాబు గారు అనమాట. సీరియస్గానే చాలా బాగుంది మూవీ. ప్లస్ మైండ్ బ్లాక్ సాంగ్లో అయితే అదే హైలైట్ అనమాట, మైండ్ బ్లాక్ సాంగ్లో డ్యాన్స్ అయితే ఇరగదీస్తారు. ప్లస్ సెకండ్ హాఫ్లో హైలైట్ ఏంటంటే మిలిటరీ టచ్ భయ్య, సీరియస్గానే మిలిటరీ వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతూ ఉంటారు అది చెప్పినారనమాట వాళ్ళు వచ్చేసి. మనకి ట్రైలర్లో మిలిటరీ డైలాగ్స్ మీరు చూసే ఉంటారు. ప్లస్ వచ్చేసి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఇబ్బంది పెడితే ఎట్లుంటుంది, ఒక టీచర్ని ఇబ్బంది పెడితే ఎట్లుంటుంది, మహేష్ బాబు లాంటి పర్సన్ వస్తారనమాట చూపించినారు మూవీలో. మూవీలో మంచి మంచి మెసేజ్ కూడా ఉంది, ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీ అనమాట. ప్లస్ విజయశాంతి గారి ఈజ్ బ్యాక్ అనమాట, ఆమె 13 ఇయర్స్ తర్వాత. అంటే సీరియస్గానే నేను ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఏంటంటే విజయశాంతి గారు ఒక 10-15 మినిట్స్ ఉన్నారు అనుకున్నాను. సెకండ్ హాఫ్లో ఆమె క్యారెక్టరైజేషన్ సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఎలా అంటే ఇంకా ఆమె యాక్టింగ్ స్కోప్ చాలా బాగుందనమాట. మహేష్ బాబు గారి వెనకాలే ఉండి ఆయన చేసే పంచ్ డైలాగ్లకి నవ్వుకుంటా ఒక్క ఆయన బాగా మోటివేట్ చేస్తా అలా ఉందనమాట. సో అదే విషయము, మీరు ఇంకేమన్నా అడగలరు? కృష్ణ గారు అంటే అది యాక్చువల్లీ నేను చెప్పకూడదు అనమాట, స్పాయిలర్ రివ్యూ అవుతుంది అది నేను చెప్తే. మీరు అది మూవీలో చూడాలి మీరు వచ్చేసి, దాని గురించి ఏం మాట్లాడకూడదు. క్లైమాక్స్ చాలా బాగుంది భయ్య, అదే నేను చెప్తాను. మిలిటరీ టచ్ ఉంది, ప్లస్ ప్రకాష్ రాజు గారు, మహేష్ బాబు గారి ఆ కన్వర్సేషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ, అంటే మనకు కర్నూలు కొండారెడ్డి బురు సెంటర్ దగ్గర ఒక ఫైట్ వస్తుంది ఇంటర్వెల్ ముందు, అది ఫస్ట్ హాఫ్లో హైలైట్ అనమాట. అది వచ్చేసి మనకు ఒక్కడు డేస్ గుర్తొస్తుంది. సెకండ్ హాఫ్లో అయితే చాలా సీన్స్ ఉన్నాయన్నమాట, హైలైట్ సీన్స్. అంటే ప్రకాష్ రాజు వాళ్ళ ఇంటికి పోయి వార్నింగ్ ఇచ్చే సీన్ కావడం కాకపోవచ్చు, లేకపోతే బాంబ్ అని చెప్పి ఇండియన్ ఫ్లాగ్ ఒకటి వేస్తుంది అనమాట. అంటే మనకు ఆ ప్యాట్రియాటిజం డైలాగ్స్ కావచ్చు, నిజంగానే చాలా బాగుంది అనమాట సీరియస్గా చెప్పాలంటే. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా, అనిల్ రావుపూడి గారు ఆయన ఫస్ట్ మూవీ పటాస్లో రాజేంద్ర ప్రసాద్ గారు లేరేమో కానీ తర్వాత సుప్రీం నుంచి బాగా వాడుకుంటా ఉన్నారు. ఈ మూవీలో కూడా చాలా బాగుంది అనమాట, రాజేంద్ర ప్రసాద్ గారు పక్కనే ఉంటారు. కామెడీ అంతా కూడా బాగుంది, ట్రైన్ సీన్స్ అంతా కామెడీ బాగుంది అనమాట ఫస్ట్ హాఫ్లో అంతా. హీరోయిన్ రష్మిక మందన గారికి యాక్చువల్లీ అంటే అంత ప్రాపర్ స్కోప్ అయితే లేదనమాట. ఫస్ట్ హాఫ్లోనే ఉంది, కంటిన్యూస్లో ఒక 25-30 మినిట్స్ ఉంది ట్రైన్ సీన్స్ లోనే, పర్వాలేదు బాగానే ఆకట్టుకుంది. కానీ కాదు మూవీ మాత్రం హిట్ మూవీ, అందరు కలిసి చూడొచ్చు, బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ హిలేరియస్ కామెడీ, అసలు మామూలుగా కాదు. 20 మినిట్స్ పిచ్చి లేచిపోయింది, నవ్వి నాకైతే గొంతు నప్పేసింది. సెకండ్ హాఫ్ కొంచెం లాగింది కానీ ఓవరాల్గా మాత్రం హిట్ కామెడీ. ట్రైన్ సీన్ ఒక 20 మినిట్స్ ఉంటుంది, ఆ 20 మినిట్స్ వచ్చేసి పిచ్చి అంటే పిచ్చ కామెడీ, కింద పడి నవ్వచ్చు, పిల్లలు పెద్దలు అందరు కలిసి చూడొచ్చు. రష్మిక కొంచెం సెకండ్ హాఫ్లో ఓవర్ యాక్టింగ్ అనిపించింది, ఫస్ట్ హాఫ్లో ఓకే అనిపించింది. విజయశాంతి రీఎంట్రీ మాత్రం పిచ్చి లేచిపోయింది, చాలా బాగా వేసింది. ఎవరైతే విజయశాంతి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ పండగ, రాములమ్మ మళ్ళీ వచ్చింది. ఓకే, ఇంకా వచ్చేసి ప్రకాష్ రాజ్ కామెడీ విలన్గా వేసిండు. ఫస్ట్ హాఫ్ కొంచెం చాలా విలనిజం బాగుంది, సెకండ్ హాఫ్లో కామెడీ విలన్, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ జయప్రకాష్ ఉంటారు కదా బాబు, బ్లాక్ బస్టర్ కొట్టినట్టే. సంక్రాంతికి ఫుల్ సూపర్ హిట్ ఏం కాదు కానీ మూవీ వచ్చేసి హిట్ మూవీ, అందరూ కలిసి చూడొచ్చు. ఈ సంక్రాంతికి ఒక మంచి మూవీ రిలీజ్ అయింది అందరికీ, ముఖ్యంగా ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక మంచి ఫీస్ట్ అనమాట, మంచి దమ్ బిర్యానీ లాంటి మూవీ. కృష్ణ గారి పాత్ర ఏం లేదప్పా, ఎవరు చెప్పారు మీకు, అసలు ఒక మొబైల్లో కొద్దిసేపు ఇట్లా చూపిస్తారు అంతే, సీతారామరాజుని అంతే. అజయ్ క్యారెక్టర్ బాగుంది, అజయ్ చాలా బాగా చేసిండు. బండ్ల గణేష్ ఏం లేదు, ట్రైన్లో ఒక 2 మినిట్స్ ఉంటాడు, ఆ 2 మినిట్స్ ఉన్నా కూడా హిలేరియస్ కామెడీ మస్తు ఉంది. బండ్ల గణేష్ కాదు, బ్లేడ్ గణేష్ అనొచ్చు, బాగుంది. నల్లమల్ల ఐటమ్ సాంగ్స్ ఏం లేవు, అది తమన్నా వస్తుంది ఒక సాంగ్, అది ఐటమ్ సాంగ్ ఏం కాదు, నార్మల్గా ఆర్మీలో అక్కడ కాశ్మీర్కి వెళ్ళి ఒక సాంగ్ ఉంటుంది అనమాట, ఒక గెస్ట్ లాగా వెళ్తుంది అంతే. మైండ్ బ్లాక్ సాంగ్ ఓకే, లుంగిలో మాత్రం సూపర్ మహేష్ బాబు బాగున్నాడు. పోకిరిలో మిరపకాయలన్నీ పడి ఒక ఎంట్రీ ఉంటుంది కదా, అట్లాంటి ఎంట్రీ దీంట్లో కూడా ఒకటి ఉంటుంది. అన్ని సోడా గోలీ సోడా ఉంటాయి కదా, గోలీ సోడాలు పడుతూ ఉంటాయి, అప్పుడు మహేష్ బాబు వస్తూ ఉంటాడు, బాగుంది మూవీ. ఓకే అంతే అండి, కాదు స్టోరీ సినిమా కాదు, ఫ్యామిలీ కాదు, ఏం కాదు, మహేష్ బాబు సినిమానే కాదు అసలు, అల్లరి నరేష్ సినిమా అది.
సినిమా వేస్ట్ సూపర్ స్టార్ కృష్ణ అభిమాని నేను ఇలా సినిమా బాగాలేదా ఇంకేం చెప్పాలి చెప్పు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.